తెలంగాణకు వచ్చిన కేంద్ర మంత్రులు బాధ్యతను మరిచి తెలంగాణ ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ మండిపడ్డారు. తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలు కేంద్ర ప్రభుత్వం ద్వారా ఆయా రాష్ట్రాల్లో అమలు చేసే అవకాశం ఉందా అని ధర్మేంద్ర ప్రధాన్ను ప్రశ్నించారు. కేంద్రం చేయలేని పనులను తెలంగాణ చేస్తోందని, ఇప్పటికే కొంతమంది కేంద్ర మంత్రులు తెలంగాణ పథకాలు బాగున్నాయని మెచ్చుకున్నారని కర్నె గుర్తు చేశారు. చేసినటువంటి పనులని మా ప్రభుత్వం చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, అభివృద్ధి కార్యక్రమాలని అద్భుతంగా ఉన్నాయని మెచ్చుకున్నటువంటి కేంద్ర మంత్రులు సరిగ్గా రెండోసారి ప్రభుత్వం కేంద్రంలో వారు వచ్చిన తర్వాత, రాష్ట్రంలో మేము వచ్చిన తర్వాత జరిగినటువంటి ఆ తర్వాత జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో 4 సీట్లు గెలుచుకున్న తర్వాత వాళ్ళ నిజస్వరూపాన్ని బయటపెట్టుకుంటా ఉన్నారు. అంటే వాళ్ళు కేవలం మేము రాజకీయాలు చేయడం కోసం మాత్రమే మా పార్టీ ఉన్నది, అవి ఎన్ని అసత్యాలు చెప్పినా ఎన్ని అబద్ధాలు చెప్పైనా పర్వాలేదు, ప్రజల్ని మోసగించైనా పర్వాలేదు, ప్రజలకు తప్పులు ఎన్ని అబద్ధాలు చెప్పైనా పర్వాలేదు, మేము మాత్రం ఈ రాష్ట్రంలో అధికారంలోకి రావాలి అనేటువంటి ఒక పగటి కలలో భ్రమలో తేలియాడుతూ వాళ్ళు మా ప్రభుత్వాన్ని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉన్నారు.